కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశ వివరాలు మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హైకోర్టుకి వెళ్ళినా కూడా ముందు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి ఉత్తర్వులు ఇస్తారు హైకోర్టు కూడా. అటువంటి సివిల్ కోర్ట్స్ని తీసేసేయాల్సిన అవసరం వచ్చిందో కూడా ఇక్కడ అర్థం కాని పరిస్థితి. ఇటువంటి భయాందోళన పరిస్థితుల్లో, ఎందుకంటే మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ లాస్ ఉన్నాయి మన రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా. ఏదో చిన్న చిన్నవి ఉంటే వాటిని ఎనామిలీస్ అన్నీ కూడా మనం తీసేయటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈ విధంగా స్వార్థపూరితంగా దోచేయాలనే ఆలోచనతో ఒక యాక్ట్ తీసుకురావటం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రజలకు భరోసా కల్పించడానికి మరి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి కేబినెట్ తీర్మానించింది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా పొందే అవకాశాన్ని, ఎందుకంటే యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా రావని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మరి వారికి ఇచ్చేస్తాం కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంకా మూడో పాయింట్, సామాజిక పింఛన్లు. దాదాపు 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం, జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి, ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లు అన్నింటినీ కూడా పెన్షన్దారుల చేతిలో పెడతామని చెప్పేసి, డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినయంగా మనం చేస్తామని నేను. మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ, ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు, అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే 819 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా